మనకి ఈ బొల్లాపల్లి మండలానికి బ్రహ్మనాయుడికి, బొల్లాపల్లికి బొల్లా బ్రహ్మనాయుడికి, బొల్లాపల్లి బొల్లా బ్రహ్మనాయుడు ఈ రెండు అన్ని వేళ మీకు నాకు చాలా దగ్గర బంధం. ఈ బొల్లాపల్లి మండలానికి తాగునీరు సమస్య 6 నెలల్లో మీకు ప్రతి ఇంటికి కుళాయి తిప్పితే నీళ్ళు వచ్చే విధంగా సాగర్ నీళ్ళు తీసుకొచ్చే బాధ్యత నాది. ఎట్టి పరిస్థితుల్లో సందేహం లేదు. అంటే ఇప్పటికే వాటర్ గ్రిడ్ ద్వారా ఫస్ట్ ప్లేస్ లో నా 5 మండలాల్లో బొల్లాపల్లి మండలానికి ఫస్ట్ ప్లేస్ లో ఇవ్వాలని పెట్టడం జరిగింది. 2, వరిగత్తుడు శిల, దాని ద్వారా రైతులకు నీళ్ళు ఇవ్వాలనేది 1. 3, 69,000 కోట్లతో బొల్లాపల్లి రిజర్వాయర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నా అదృష్టం కానీ మీరు నాకు ఇచ్చిన అవకాశం కానీ ఎప్పటికీ మర్చిపోలేనన్ని ఈ బొల్లాపల్లి మండలానికి ప్రభుత్వం తరపు నుంచి అనేక రకాల ఫలాలు అందుతున్నాయని మీ అందరికీ సందర్భంగా తెలియపరచుకుంటూ, బొల్లాపల్లి మండలంలో 1 ఎకరం పొలమన్నారు కూడా 3 పంటలు పండించుకొని ఆ కుటుంబం బ్రహ్మాండంగా ఉండేదానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నాకు ఎలాంటి ఆశలు లేవు, నాకున్నటువంటి ఆశయాలే ఉన్నాయి. నా ఆశయాలే నాకు అవకాశం ఇచ్చిన ఈ ప్రజలకి వాళ్ళ సేవ చేయాలి అన్నదే నా అభిప్రాయమని మీ అందరికీ సవినీయంగా శ్రోతలు జోడించి నమస్కారాలు తెలియపరుచుకుంటూ, గుమ్మనంపాడులో ఏంటంటే ఒక ఐక్యత కావాలి. ఐక్యంగా అందరికీ అన్ని అవసరాలు తీర్చే విధంగా ఈ స్టేజీ మీద ఉన్న వాళ్ళు, స్టేజీ ముందున్న కొందరు పెద్దలు, వీళ్ళందరూ పేదవాళ్ళ ప్రేమని అభిమానాన్ని తెలుసుకొని ఆ ప్రేమ అభిమానం వాళ్ళ ఆదరణ అది శాశ్వతం చేసుకోవాలి. అది చేసుకోవాలంటే అది కొంత పెద్ద మనసు కావాలి. ఆ మనసున్నోళ్ళు ఇక్కడ చాలా నిండుగా ఉన్నారు. అది ఆ మనసును తెలిసి అన్ని విధాలా చేయాలి. ఈ మధ్యకాలంలోనే ఈ గ్రామానికి చాలా ఫండ్స్ ఇస్తున్నాను. మొన్న ఫండ్స్ ఇచ్చాను, ఆ సెంటర్లో అవన్నీ బాగు చేయమన్నాను, ఈ రోడ్లు ఇవి అన్నిటికీ చేయమన్నాను, డ్రైనేజ్ ఇచ్చాను, మళ్ళీ కూడా ఇంకొక 50 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాను. ఆ ఫండ్స్ అన్నీ కూడా ఈ ఊరికి ఇస్తాను. ఈ ఊరికి అన్ని వసతులు ఏర్పాటు చేసే విధంగా నేను మీ అందరి అవసరాలు పూర్తి స్థాయిలో నెరవేరే విధంగా చేస్తానని మీ అందరికి సవనీయంగా మనవి చేసుకుంటూ, ఎంత చెప్పినా ఏ విధంగా చేసినా మీరు నాకు ఇచ్చిన నాకు ఈ అవకాశాన్ని, నాకు మీరు ఇచ్చిన ఈ విజయాన్ని ఎప్పటికీ మీలో మిమ్మల్ని మర్చిపోను. మీరు నాకు మీ మనసులో నాకు కాస్త స్థానం ఇచ్చారు. ఆ స్థానం ఎప్పుడు కూడా ప్రబలంగా భద్రపరుచుకుంటానని మరొక్కసారి మీ అందరికీ సవినీయంగా మనవి చేసుకుంటూ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తారంటే, ఆ రోజు గతంలో చెప్పారు అన్నీ కూడా ఏదో పెద్ద నాయకుడు ఎవరో ఉంటారో ఆ నాయకుడు చేస్తే అన్ని పనులు అవుతాయని. ఇక్కడ అట్లా కాదు, ప్రతి పేదవాళ్ళకి, ప్రతి పేదవాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నేను ఉంటానే కానీ ఏ ఒక్కరు సొంతం కాదు, అందరి సొంతం నేను, అందరూ నా సొంతం అని, అందరూ మనం మన కుటుంబం అని మా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అదే విధంగా చూస్తానని మరొకసారి తెలియపరుచుకుంటూ సెలవు.